చందుర్తి మండలం జోగపూర్లో సీతారాముల స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సీతారాముల కళ్యాణం లింగంపేట, కట్టలింగంపేట, చందుర్తి తదితర గ్రామాల్లోని సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అర్చకులు కందాలే వెంకట నరసింహాచార్యులు, కొదమగుండ్ల శ్రీకాంతాచార్యులు, పవన్ పంతులు ఆధ్వర్యంలో కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం జడ్పీటీసీ నాగంకుమార్, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు దంపతులు, చందుర్తి సర్పంచు సిరికొండ ప్రేమలత శ్రీనివాస్, లింగంపేట సర్పంచు దప్పుల లక్ష్మి, ఏనుగుల జమున, మేకల పరశురాములు, నాయకులు దప్పుల అశోక్, నాగంరాజ మల్లయ్య, ఆనందరావు, గజవాడ రాము, హనుమాన్, దీక్షపరులు కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. రామచంద్ర స్వామి కళ్యాణం అంగరండి శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని చందుర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయంలో సీతారాముల వారి కళ్యాణాన్ని స్థానికంగా ఉన్నటువంటి హనుమాన్ మాలవేశ్వర స్వాములు కళ్యాణాన్ని చేయించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మండల ప్రజలందరికీ, గ్రామ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి రాముల వారి యొక్క కళ్యాణ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా రాబోయే కాలం చాలా గడ్డు కాలం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎవరి ఆరోగ్యాన్ని వారు కాపాడుకొని జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తాం.